బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఉన్నాయి. ఈ హీరోతో ఎందుకులే రిస్క్ అని డైరెక్టర్లు అనుకోవట్లేదు. వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి కదా, ఈసారి మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్లతో సినిమాలు చేద్దామని రవితేజ కూడా అనుకోలేదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సినిమాను చేయటమే పనిగా పెట్టుకున్నారు రవితేజ. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎప్పుడూ స్పీడ్ చూపించే హీరో మాస్ మహారాజా రవితేజనే. మిగతా వాళ్ళు ఒక్క సినిమా రిలీజ్ చేయడానికి ఆపసోపాలు పడుతూ ఉంటే రవితేజ మాత్రం ఈజీగా 3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆల్రెడీ వాల్తిరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్న రవితేజ అదే సక్సెస్ స్పీడ్లో మిగతా సినిమాల పనుల్ని స్పీడప్ చేస్తున్నారు. రవితేజ లాస్ట్ ఇయర్ నుంచే స్పీడప్ చేస్తున్న సినిమా రావణాసుర. సుధీర్ వర్మ డైరెక్షన్లో గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న రావణాసుర టాకీపాత్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 2 పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ చేసిన రవితేజ ప్రజెంట్ సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గ్రే షేడ్ క్యారెక్టర్ లో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయబోతున్న రవితేజ రావణాసుర సినిమాని ఏప్రిల్ 7న థియేటర్లోకి తీసుకొస్తున్నారు. డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేనితో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు రవితేజ. ఈగల్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎక్కువ షూటింగ్ ఫారిన్ లోనే ప్లాన్ చేస్తున్నారు. రవితేజ కొత్త డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేయడంలో నెంబర్ 1 అయిన ఈ మధ్య కొత్త డైరెక్టర్ శరత్ మండవతో ఫ్లాప్ రావడంతో ఈగల్ రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ వరీ అవుతున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీమ్. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లుక్ గెటప్ కంప్లీట్గా మార్చేసే మాస్ డీ గ్లామర్ లుక్లో కనిపించబోతున్నారు రవితేజ. ఒకప్పుడు ఆంధ్ర పోలీసుల్ని 30 తిప్పలు పెట్టిన గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆల్రెడీ 10 కోట్లతో స్టువర్ట్పురం సెట్స్లో గ్రాండ్గా షూటింగ్ జరుగుతోంది. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ టైగర్ నాగేశ్వరరావుని కూడా ఈ సంవత్సరమే థియేటర్లోకి తీసుకురావడానికి స్కెచ్ చేశారు రవితేజ. ఇలా కెరియర్లో వరుస సినిమాలతో ఫుల్ దూకుడు మీదున్నారు రవితేజ.